మోదీ భార్యపై హైదరాబాద్ డాక్టర్ దీక్ష. విన్నంతనే ఆశ్చర్యపోయే లా పాయింట్ ఒకటి తీసి నిరసన దీక్ష చేస్తోంది హైదరాబాద్కు చెందిన మహిళా డాక్టర్. ప్రధాని మోదీ సతీమణి యశోదాబెన్ వ్యవహారం తెలిసిందే. చిన్న వయసులోనే పెళ్లి జరిగిన వీరిద్దరూ తర్వాతి కాలంలో దూరంగా ఉన్నారు. ఆ మాటకొస్తే భార్యకు దూరంగా ఉంది మోదీనే. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు తన పెళ్లి విషయంపై పెదవి విప్పని మోదీ నామినేషన్లో మాత్రం తనకు పెళ్లి అయిందని భార్య పేరు యశోదాబెన్ అంటూ పేర్కొన్నారు. అప్పటి వరకు మోదీ బ్రహ్మచారిగా ఫీల్ అయిన వారు తెగ ఆశ్చర్యపోయారు. దీంతో అప్పటి వరకు కొందరికి మాత్రమే తెలిసిన మోదీ సతీమణి వ్యవహారం అందరికీ తెలిసింది. అప్పుడిప్పుడు భర్తకు దూరంగా ఉంటున్న యశోదాబెన్ ఆ మధ్యన మోదీ ఆహ్వానిస్తే ఆయన ఇంటికి వెళతానని పేర్కొన్నారు. కానీ ఈ విషయం మీద మోదీ స్పందించలేదు. ఇదిలా ఉంటే హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన మహిళా డాక్టర్ పాలెపు సుశీల ఆరు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. యశోదాబెన్తో తన పెళ్లి చెల్లదని మోదీ అన్నప్పుడు యశోదాబెన్కు ఏ హోదాతో జెడ్ కేటగిరీ రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలంటూ అప్లికేషన్ అప్లై చేశారు. జెడ్ కేటగిరీ భద్రతతో పాటు ప్రధాని భార్య హోదాలో యశోదాబెన్కు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనే విషయాలు వెల్లడించాలని కోరారు. యశోదాబెన్ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా ఆమె భద్రతగా ఉన్న సిబ్బంది మాత్రం అధికార వాహనాలు వాడడం విచిత్రంగా ఉందన్నారు. మొత్తంగా కొత్త పాయింట్ ఒకటి తెర మీదకు తీసుకొచ్చి నిరసన దీక్ష చేస్తున్న ఆమె వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.